రాజకీయాల్లో ఇంకో సెంటిమెంట్ కూడా ఉంది. ఏంటంటే స్పీకర్గా పనిచేసిన వాళ్ళు నెక్స్ట్ గెలవరు అని. మేబీ బహుశా ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందేమో. అది ఒకటి మీరు అనేటటువంటిది వాస్తవం. అది ఎప్పుడు? ఆ రోజుల్లో స్పీకర్ అనేటటువంటి వాళ్ళు స్పీకర్ స్థానానికి న్యాయం చేయాలనేటటువంటి ఆలోచనతో వారికి ఉన్నటువంటి కొన్ని కన్స్ట్రైంట్స్, అంటే కన్స్ట్రైంట్స్ ఇన్ ద సెన్స్ పొలిటికల్ కన్స్ట్రైంట్స్ కాదు, వారికి ఉన్న బాధ్యతల్లో కన్స్ట్రైంట్స్, అంటే ప్రోటోకాల్ ప్రకారం ఉన్నటువంటి ప్రోటోకాల్ కన్స్ట్రైంట్స్ కావచ్చు, లేకపోతే వారికున్న హోదాలో ఏ రకంగా ఉండాలి అనేటటువంటి నియమాలు వాళ్ళని కావచ్చు. నిబంధనలను నేను మాట్లాడడం లేదు, నియమం. వాళ్ళు అవన్నీ పాటించారు. గతంలో ఉన్నటువంటి అనేకమంది స్పీకర్ యనమల రామకృష్ణుడు గారు, ప్రతిభాభారతి గారు, సురేష్ రెడ్డి గారు, లేకపోతే నాదేండ్ల మనోహర్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, లేదా అంతకుముందు ఉన్నటువంటి అనేక మా జిల్లాలోనే నలుగురు స్పీకర్లు చేశారు. తంగి సత్యనారాయణ గారు, అంతకుముందు రొక్కం లక్ష్మీనారాయణ దొర గారు ఎవరు ఉన్నారు, ఆయన కూడా స్పీకర్గా చేశారు. ప్రతిభాభారతి గారు చేశారు, ఇంకా అనేకమంది స్పీకర్లు చేశారు, నారాయణరావు గారు. వీళ్ళందరూ కూడా ప్రోటోకాల్ ప్రకారం, ఆ నియమాల ప్రకారం నియమాలను పాటించి ఆ కుర్చీ స్పీకర్ స్థానానికి వన్నె తెచ్చే విధంగా ప్రవర్తించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్నటువంటి స్పీకర్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఆ స్థానాన్ని భ్రష్టు పట్టించే విధంగా, అంటే నియమాలు పాటించినటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటుంది, దేశం అంటుంది. నేను ఒక మ్యారేజ్కి కర్ణాటకకు వెళ్ళాను. ఏంటి అలా మాట్లాడతాడు బీయింగ్ ఏ స్పీకర్, ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఆ స్థానంలో కూర్చొని స్పీకర్గా ఎకిలి నవ్వులు ఏంటి. అసలు స్పీకర్ అనేవాడు అపోజిషన్ పార్టీని ఎక్కువ రెస్పెక్ట్ చేయాలి. సస్పెండ్ చేసి నడిపిస్తే దాన్ని స్పీకర్ ఎందుకు ఉండాలి, ఎవరైనా నడిపించవచ్చు. అందరు మెంబర్స్ని హౌస్లో ఉంచగలిగే సామర్థ్యం, సమర్థత స్పీకర్కు ఉండాలి. ఆ స్థానానికి ఉంది ఆ గౌరవం. ఇంకొకటి, మీరు ఆయన ఎప్పుడు డమాబుస్ అంటారు ఎందుకు? అమ్మ పుట్టినీళ్ళు మేనమావకి ఎరికి అన్నట్టుగా. మా మామ ఏంటో నాకు తెలుసు కదా. బహుశా మా మేనమావకి ఏంటంటే ఒక శాపం ఉంది, నువ్వు జీవితంలో ఎప్పుడైనా నిజం మాట్లాడితే నీ తల 1000 మొక్కలు అవుతుందని ఆయనకు ఒక శాపం ఉంది. ఆ శాపం వలన ఆయన జీవితంలో ఎప్పుడూ కూడా నిజం మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు. మరి అబద్ధాలు మాట్లాడేవాడిని ఏమంటారు? అబద్ధానికి పర్యాయప్రదమే డమాబుస్. అందుకనే డమాబుస్సులు సీతారాం అని అంటారు. ఇంకోటి, ఆయన ఎప్పుడు నేను ఫస్ట్ వైసీపీ కార్యకర్తను, ఆ తర్వాత ఎమ్మెల్యేని, ఆ తర్వాతే స్పీకర్ని అంటుంటారు. ఒకానొక సందర్భంలో ఆయన న్యాయ వ్యవస్థలపైన కామెంట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక చట్టబద్ధమైన పదవిలో ఉండి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? నేను ఇందాక చెప్పాను, ఆ స్థానం బహుశా రాష్ట్రానికి వచ్చేటప్పటికి గవర్నర్ ఈజ్ ద ఫస్ట్, ద సెకండ్ పర్సన్ ఈజ్ చీఫ్ మినిస్టర్, థర్డ్ ప్రోటోకాల్ ఈజ్ స్పీకర్. ఆ స్థానాన్ని భ్రష్టు పట్టించారు అని ఎందుకన్నాను అంటే, భ్రష్టు అని అంత పెద్ద పదాన్ని ఎందుకు వాడానంటే, న్యాయ వ్యవస్థ అంటే ఈరోజు స్పీకర్ గారి స్థానం ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ అయినా, న్యాయస్థానం అనేది ఇంకొక కాన్స్టిట్యూషనల్ హెడ్ వాటిని. అందుకనే కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అంటారు, ఎపెక్స్ కోర్ట్స్. అదేదో కింద ఉన్నటువంటి మేజిస్ట్రేట్ కోర్టో, మఫ్సల్ కోర్టో, లేకపోతే జిల్లా జడ్జి కోర్టో కాదు. ఇది హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్ ఇది కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్, ఎపెక్స్ కోర్ట్స్. ఇతను కూడా చట్టాలు చేసేటటువంటి ఈ వ్యవస్థ ఉందో, ఈ వ్యవస్థలో స్పీకర్ స్థానం అనేది కూడా ఒక జ్యుడిషియరీగా ఉండాల్సినటువంటి స్థానం అది. మరి ఒక జ్యుడిషియరీ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక రాజ్యాంగం ప్రకారం ఇంకొక జ్యుడిషియరీలో ఉన్నటువంటి దాన్ని విమర్శిస్తే ఆయన ఏమనాలి, ఏమని పోల్చాలి, ఏ మాట అంటే అది యాప్ట్గా ఉంటుంది. అందుకనే ఆ స్థానాన్ని భ్రష్టు పట్టించారని చెప్పి అనడానికి కారణం, ఒక స్పీకర్ కండువాలు వేసుకుంటాడు, ఒక స్పీకర్ పార్టీ సమావేశాలకు వెళ్తాడు, ఒక స్పీకర్ బయాసిడ్గా విధులు నిర్వర్తించాల్సినటువంటి ఒక స్పీకర్ రాజకీయ ప్రసంగాలు చేస్తాడు, ప్రతిపక్ష నాయకుడిని అనరాని మాటలతో దూషిస్తాడు,
ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్ష శాసనసభ్యుల్ని విమర్శిస్తాడు, ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తాడు. ఇటువంటి వ్యక్తి బహుశా భారతదేశంలో స్పీకర్గా ఒక తమ్మినేని సీతారామే చేశాడా? ఏం అంతకుముందు అనేక పార్టీలో చేశారు కదా. అయితే వాళ్ళు ఆ పార్టీ కార్యకర్తలు గారా? ఆ పార్టీ కండువాలు వేసుకునే మనం శాసనసభ్యుడిగా గెలుస్తాం. గెలిచిన తర్వాత మీరు స్పీకర్ అవుతారు. ఇప్పుడు మనం చిన్నప్పుడు పుడతామండి, అప్పుడు ఎంత ఉంటాం మనం? 3 కేజీలు బరుగుతూ ఉంటాం. పెరిగి పెద్ద అయ్యాక ఇప్పుడు సీతారాం ఒక 70 కేజీలు ఉన్నాడు కదా. 3 కేజీలు ఉండిపోయాడా, 70 కేజీలు అయ్యాడా? 70 కేజీలు అయ్యాడు కదా, 70-80 కేజీలు ఉంటాడు కదా ఇప్పుడు కూడా. మరి నేను 80 కేజీలు అయిపోయిన తర్వాత నేను 3 కేజీలు పిల్లాళ్ళలాగే కనిపిస్తానంటే ఆయన ఏమనాలి? పిచ్చోడు అనాలా? అహంకారం అనాలా? రాజ్యాంగం అంటే ఏంటో, చట్టాల మీద అవగాహన లేనటువంటి వ్యక్తి అనాలా? వయస్సు పెరుగుతున్న కొలిది మన బాడీలో ఎలాగైతే మార్పులు వస్తాయో, వయసు పెరుగుతున్న కొలిది మన ఆలోచనలు ఏ రకంగా మార్పులు రావాలనో, వయసు పెరుగుతున్న కొలిది మన బాధ్యతలు ఏ రకంగా పెరుగుతాయో, కార్యకర్త నుంచి నాయకుడు, శాసన అభ్యర్థి, అభ్యర్థి నుంచి శాసనసభ్యుడు, శాసనసభ్యుడి నుంచి స్పీకర్, అంటే ఒక మనిషి మార్పులు ఏ రకంగా వస్తే తన విధుల్ని, తన బాధ్యతల్ని గుర్తెరిగి ప్రవర్తిస్తాడో, ఒక స్పీకర్కు అనేటటువంటి ఎన్నికైన తర్వాత తన విధుల్ని, బాధ్యతలు నిర్వర్తించాలి తప్ప నేను అలా కార్యకర్తని? నువ్వు కార్యకర్త కాకపోతే జగన్మోహన్ రెడ్డికి సీట్ ఎందుకు ఇస్తాడు నీకు? ఆయన సీట్ ఇచ్చాడు కాబట్టి నన్ను ప్రజలు నీకు అభిమానించారు, ఆదరించారు, మీ పార్టీని శాసనసభ్యుడిగా గెలిచావు. గెలిచిన తర్వాత నువ్వు స్పీకర్ అయ్యావు. స్పీకర్గా కావాల్సిన ప్రోటోకాల్స్ కావాలి ఆయనకి, స్పీకర్గా చెందవలసిన జీతం కావాలి ఆయనకి, స్పీకర్గా ఉండేటటువంటి అన్ని ఫెసిలిటీస్ ఆయనకి కావాలి. అన్నీ అనుభవిస్తాడు, ప్రోటోకాల్స్ అనుభవిస్తాడు, స్పీకర్గా పైరువీలు చేస్తాడు, ఎన్ని చెయ్యాలో అనుకోవడం చేస్తాడు. ఒక రాజకీయాల దగ్గరికి వచ్చేసరికి నేను కార్యకర్త అంటాడు. నేను కార్యకర్తగా నేను ఉండాలనుకుంటే నేను ఆయనకు సూచన చేస్తున్నాను, స్పీకర్గా నువ్వు తీసుకుంటున్నటువంటి జీతభత్యాలు కానీ, స్పీకర్గా మీరు పొందుతున్నటువంటి ప్రోటోకాల్స్ కానీ, స్పీకర్గా మీకున్నటువంటి ముందు పైలట్టు, వెనక ఎస్కార్టు, ఇంకోటి నీ పిఏలు కారు, నీ పిఏ కార్లు కూడా డీజిల్లు ప్రభుత్వం దాని నుంచి అన్నీ విడిచిపెట్టు. ప్రజలు నిన్ను స్పీకర్గానే చూడాలనుకుంటున్నారు. నువ్వు స్పీకర్గా ప్రవర్తించు, హుందాగా ప్రవర్తించు, అర్థవంతంగా మాట్లాడు. ఎకిలి చేష్టలు, ఎకిలి నవ్వులు, బాడీ లాంగ్వేజెస్, కన్నుగొట్టడాలు, బూతులు మాట్లాడాలు, అసభ్యకరంగా మాట్లాడాలు, ప్రతిపక్ష నాయకుడి కెంచపరిచి మాట్లాడాలు, ప్రతిపక్ష పార్టీని కెంచపరిచి మాట్లాడడం, ఇవన్నీ మాట్లాడాలి అనుకుంటే ఇవన్నీ వదిలేసాయి. లేదు ఇవన్నీ నాకు కావాలనుకుంటే అవన్నీ వదిలేసాయి. అది కావాలి, ఇది కావాలి. భారతదేశ చరిత్రలో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కానీ ఇంత అగౌరవం, ఇంత భ్రష్టు పట్టించినటువంటి, ఆ స్థానాన్ని భ్రష్టు పట్టించినటువంటి, స్పీకర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఇంకెవరూ లేరు, ఇంతవరకు ఎవరు లేరు. ఈయనొక్కడే. భవిష్యత్తులో కూడా ఇలాగే ప్రవర్తిస్తారని నేనైతే అనుకోవడం లేదు.